హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ నమస్కారం ఈ వీడియోలో మనం అవ్యయం మరియు క్రియకు సంబంధించిన విషయాలను నేర్చుకోబోతున్నాం ముందుగా అవ్యయం నవ్యయ అవ్యయ అనగా వ్యయము కానివి అవ్యయములు అని అర్థం రెండవ నిర్వచనం లింగ విభక్తి వచన శూన్యాన్యవ్యయాన్ని లింగ వివక్ష కానీ విభక్తి ప్రసక్తి కానీ వచన ఆకాంక్ష కానీ లేని వాటిని అవ్యయములు అంటారు ఇంకో నిర్వచనం లింగవచన విభక్తి లేని పదాలను కూడా అవ్యయాలు అని అంటారు ఉదాహరణకు అక్కడ శభాష్ ఇక్కడ ఎక్కడ ఆహా ఓహో భలి అయ్యారే మొదలైనటువంటి పదాలు అవ్యయాలు మూడు రకాలు అవి ప్రతిపదోక్తాలు లాక్షణికాలు సముచ్చయాలు అని మూడు రకాలు మొదటిది చూద్దాం ప్రతిపదోక్తాలు అంటే సహజంగా ఏర్పడే అవ్యయాలను వ్యయాలు అని అంటారు ఉదాహరణకు అక్కడ ఇక్కడ ఎక్కడ ఊరక బలి ఎట్టకేలకు ఎట్టకేని మొదలైనటువంటి పదాలు రెండవది లాక్షణిక అవ్యయాలు అనగా లక్షణం అంటే శాస్త్రము వ్యాకరణ శాస్త్రము ప్రకారము అవ్యయాలుగా మారినవి లాక్షణిక అవ్యయాలు అసమాపక క్రియలన్నీ కూడా లాక్షణిక అవ్యయాలే ఉదాహరణకు చేసి వెళ్ళి వచ్చి కని విని మొదలైనటువంటి పదాలు మూడవది సముచ్చయ అవ్యయాలు ఇక్కడ యు మరియు ను అనేవి సముచ్చయార్థకాలు యు అనేది ఉకారాంతము కాని పదాల మీదను ను అనేది ఉకారాంత పదాల మీదను వస్తుంది ఉదాహరణకు నీవును మరియును అవియు వారును వీరును మొదలైనటువంటి పదాలు ఇక్కడ కొన్ని ఉదాహరణలు చూద్దాం ఆశ్చర్యార్థకంలో మనము ఔరా అని అంటుంటాం దుఃఖార్థకంలో అయ్యో అని అంటుంటాం ప్రశంసార్థకంలో బలి బాపురే వాహ్వా అని ఆనందార్థకంలో ఆహా అని సంతాపార్థంలో అకట కటకట అని ప్రశ్నార్థకంలో ఎలా అని ఉపయోగిస్తూ ఉంటాం ఇది అవ్యయానికి సంబంధించిన పూర్తి సమాచారం క్రియ క్రియతే ఇతి క్రియ క్రియ అంటే పని అని అర్థం సామాన్య వ్యవహారంలో కాలపురుష వచనలింగ బోధకతను సూచిస్తూ పనిని తెలుపు పదమే క్రియ క్రియ అనగా ఒక ధాతువు పనులను స్థితులను తెలియజేయు పదాలను క్రియలు అని అంటారు భాషాభాగములలో క్రియ ఒకటి క్రియకు మూల రూపమే ధాతువు ధాతువు అనగా ప్రత్యయములు చేరుటకు యోగ్యమైన మూల రూపము తెలుగు భాషలో క్రియలన్నీ అచ్చువంతంగా ఉంటాయి క్రియ వలన కర్తా కర్మలను కాలములను తెలుసుకోవచ్చును ఉదాహరణకు రాముడు రావణుణ్ణి చంపెను ఈ వాక్యములో చంపెను అనేది క్రియ ఈ క్రియలు ప్రధానంగా నాలుగు విధములు అవి ఒకటి సమాపక క్రియ రెండు అసమాపక క్రియ మూడు న్యూనక్రియ నాలుగు నిపాత క్రియ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్